నెల్లూరు నగరంలోని స్టౌన్ హౌస్ పేటలోని పప్పుల వీధి మణికంఠ భక్త సేవా సమాజం ఆధ్వర్యంలో ఖైరతాబాద్ వినాయకుని కళాకారులచే మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణికంఠ భక్త సేవా సమాజం స్థాపించి గత 30 సంవత్సరములు అవుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములు మణికంఠ భక్త సేవా సమాజం తరపున 100 మందికి పైగా శబరిమలకు బయలుదేరుతారు. 41వ రోజులు నిష్ఠగా ఉండి అయ్యప్ప స్వాములు దీక్షలో ఉండి లాస్ట్ వారంలో ఆదివారం రోజున అంబలి పూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. అయ్యప్ప స్వామికి అభిషేకాలు జరిపించడం ఆనవాయితీగా గత 30 సంవత్సరాల నుండి మణికంఠ సేవా సమాజం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పూజలు జరుపుతున్నారు. ఈ పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పడిపూజలో పాల్గొని ప్రసాదములను స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాలు అన్ని కేరళ పద్ధతిలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు బి నాగేశ్వరరావు, జి వెంకటేశ్వర్లు, పి సుధాకర్, బాబుస్వామి మరియు మణికంఠ భక్త సేవా సమాజం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మణికంఠ భక్త సేవా సమాజం వారి ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమం జరుగుతున్నది. హైదరాబాద్ కళాకారులు చే యొక్క పడిపూజ కార్యక్రమం చేయిస్తున్నాము. గత 30 సంవత్సరాలుగా ఇదే విధంగా శబరిమల యాత్ర చేస్తున్నాము. శబరిమల యాత్ర చేస్తే ముందు ఆదివారం పడిపూజ కార్యక్రమం ఉంటుంది. గత 30 సంవత్సరాలు ఇదే చేస్తాము. మణికంఠ భక్త సేవా సమాజం ఆధ్వర్యంలో గత 35 ఏళ్లుగా పోతున్నాం స్వామి. 90 కనీసం 100 మంది స్వాములు వస్తున్నారు. మనం కేరళకు వెళ్ళి అక్కడంతా కూడా శబరిమలలో స్వామివారిని సందర్శించేదానికి అనేక రాష్ట్రాల నుంచి, అనేక దేశాల నుంచి కూడా భక్తులందరూ వస్తున్నారు. అటువంటి ఆ స్వామిని దర్శనార్థంగా ఈరోజు మణికంఠ సేవా భక్త సేవా సమాజం వారు ఈ దర్శనార్థమై వెళ్ళే ముందుగా ఇక్కడ మహాపడి పూజ అనేటువంటి పెద్ద కార్యక్రమాన్ని చేస్తారు. ఇది సాంప్రదాయ సిద్ధంగా కేరళ సాంప్రదాయంలో ఎలాగైతే తంత్రిలంతా వచ్చి పూజ చేస్తారో అదేవిధంగా ఇక్కడ కేరళ తంత్రి గారు వచ్చి పూజ చేస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటి అంటే హైదరాబాద్ నుంచి గొప్ప కళాకారులంతా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా చేస్తున్నారు. ఇంతవరకు జరగలేదు ఇటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మణికంఠ భక్త సేవా సమాజం వాళ్ళు నిర్వహిస్తూ స్వామి యొక్క దర్శనాన్ని అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ కల్పించేటువంటి ఏర్పాటును వీళ్ళంతా చేశారు. ఇది మనం చూస్తే చాలు, కళ్ళు చాలు అంటే మనకు కళ్ళకు విందు కావాలి, చెవులకు విందు కావాలి. అటువంటి ఆ విందులు రెండు తింటూ మానసికమైనటువంటి ఆనందాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు స్వామి యొక్క ఆశీర్వచనాన్ని తప్పకుండా పొందుతారు. కాబట్టి ఈరోజు భక్తులందరూ కూడా శబరిమలలో ఎలాగైతే స్వామిని సందర్శిస్తుందో ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం ఈరోజు ఇక్కడ జరుగుతున్నది. సౌరస్పేట పెట్టిన వీధిలో మణికంఠ భక్త సేవా సమాజం వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కళాకారులచే అరుణ్ గురుస్వామి వారి కళాకారుల బృందంతో మన నెల్లూరు పెట్టిన వీధిలో అయ్యప్ప స్వామి శబరిమల సన్నిధానాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అందరి స్వాముల కోసం ఈ యొక్క పడిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నా. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.